గత నెల డిసెంబర్ 30న సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బేగంపేట గ్రామ శివారులో గజ్వేల్ తూప్రాన్ రహదారి పక్కన 9 నెలల గర్భిణి అయిన మహిళ ఎక్కడో హత్య చేసి ఇక్కడ తీసుకువచ్చి పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారని హత్యకు గురైన మహిళ వేసుకున్న దుస్తుల ఆధారంగా ఆమె వేరే రాష్ట్రానికి చెందిన మహిళ అయి ఉంటుందని అనుమానిస్తున్నామన్నారు. అయితే హత్యకు గురైన మహిళ వివరాలు ఆచూకీ ఇంకా తెలియడం లేదని పోలీసులు తెలిపారు. తెలంగాణలో కానీ మరే ఇతర రాష్ట్రాలలోనైనా గర్భవతి అయిన మహిళ కనిపించ युवती गत संवत्सरं कनिपिंचकुंडा पोयिना सिद्दिपेट जिल्ला तोगुट सर्कल इंस्पेक्टर नंबर 9496617023 की लेदा बेगंपेट पोलीस स्टेशन नंबर 9440901830 की फोन चेसी समाचारं इव्वाल्सिंदिगा पोलीस शाख नुंची प्रजलकु विज्ञप्ति चेस्तुन्नट्लु तेलिपारु. हत्यकु गुरैन महिळ आचूकी गुरिंचि समाचारं इच्चिना व्यक्तुल विवरालु गोप्यंगा उंचुतामनि वेल्लडिंचारु. గజ్వేల్ డివిజన్ లోని బేగంపేట పోలీస్ స్టేషన్ పరిలోపల బంగ్లా వెంకటాపూర్ శివారులో గజ్వేల్ నుంచి తూప్రాన్ వెళ్లే దారిలో గత నెల అంటే డిసెంబర్ 30వ తారీఖు నాడు ఒక గుర్తు తెలియని యువతి శవం దొరికింది. ఈ అమ్మాయి వయసు అందాజ 25 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండొచ్చు. ఎక్కడో చంపి ఇక్కడ తీసుకొచ్చి పడేసిన అనుమానం మీద ఒక మర్డర్ కేస్ ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ అమ్మాయి 9 నెలల గర్భవతి. ఎక్కడో చంపి తీసుకొచ్చి ఇక్కడ పడేసినారనే దాని మీద మేము పోలీసులు పరిశోధన చేస్తాం. ఆ అమ్మాయి మీద ఉన్నటువంటి దుస్తుల ఆధారంతో వేరే రాష్ట్రానికి చెందిన యువతి అని భావిస్తున్నాము. ఈమె గురించి అన్ని చోట్ల ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎక్కడైనా ఏ రకమైనటువంటి చిన్న ఆధారం దొరికినా ఎవరైనా తప్పిపోయినా లేకుంటే ఎవరికి సంబంధించిన బంధువులు కానీ వాళ్ళ స్నేహితులు కానీ ఎక్కడైనా తప్పిపోయినటువంటి ఉన్నట్టయితే కనుక మాకు వెంటనే సమాచారం అందించాల్సిందిగా కోరుతున్నాం. నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు గల యువతులు కానీ పెళ్ళైన అమ్మాయిలు కానీ గత సంవత్సర కాలంగా ఎవరైనా కనిపించకుండా ఉన్నట్టయితే లేదా గర్భిణీ స్త్రీలు ఎవరైనా గత కొన్ని నెలలుగా కనిపించని పరిస్థితిలో ఉన్నట్టయితే గజ్వేల్ ఏసీపీకి కానీ తోగుట సిఐకి కానీ బేగంపేట ఎస్ఐకి కానీ మా యొక్క నంబర్ల మీద మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే దాని మీద పరిశోధన చేసి నేరస్తులను పట్టుకునే అవకాశం కలిగించిన వారు అవుతారు.